కొత్తగూడెం జిల్లా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్రాల విభజనలో భాగంగా మనం కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం. ఈ జిల్లా మారుమూల ప్రాంతాలకు పరిపాలన చేరువ కావాలని, గిరిజన బిడ్డలందరికీ న్యాయం జరగాలని, పరిపాలన అందాలని మనం కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. మీరు ప్లీజ్ కాసేపు ఆగాను, ప్లీజ్ స్టాప్. మాట్లాడుతున్నాం కదా, మాట్లాడేటప్పుడు చేయి తమ్ముడు, ప్లీజ్ స్టాప్. మీరు కామ్గా ఉంటే వస్తుంది, అరిస్తే రాదు. మీరు కామ్గా ఉంటే వస్తుందా, కామ్గా ఉండాలా, ఈ అరిస్తే ఎక్కడికి రాదు. ప్లీజ్ 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 డోంట్ డూ దట్. కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజీ పెట్టుకున్నాం, పట్టణాన్ని కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకున్నాం. మీ అందరికీ చరిత్ర తెలుసు, చాలా దూరంలో ఉండే చెర్ల, వాజేడు, దుమ్ముగూడెం మండలాలు ఖమ్మం పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కావాలనే మనం ఇక్కడ జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు, కొత్తగూడెం జిల్లా తీసేస్తానని చెప్తా ఉన్నాడు. కొత్తగూడెం జిల్లా ఉన్నానా, తీసేయన్నా? కొత్తగూడెం జిల్లా ఉన్నానా, తీసేయన్నా? వినబడతలేదు, గట్టిగా చెప్పాలి. కొత్తగూడెం జిల్లా ఉండాన్నా? కొత్తగూడెం జిల్లా ఉండాలి. మీ అందరికీ లాభం జరగాలంటే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో నామా నాగేశ్వరరావు గారి వాళ్ళే అక్కడ కవిత గెలవాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చురుకు పెట్టాలి. అరచేతులు అరచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు వాగ్దానాలు చేసి ప్రజలను దారుణంగా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలను ఘోరంగా మోసగించింది కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు ఎటువంటి వాగ్దానాలు చేసినారు. కేసీఆర్ గారు కేవలం 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు రైతు బంధు, మేము 15,000 ఇస్తామని చెప్పినారు. ఆ 5,000 అయినా సరే రైతు బంధు వచ్చిందా? రైతు బంధు అందరికీ వచ్చినాదండి, వినబడతలేదు. రైతు బంధు రాలేదా? కళ్యాణ లక్ష్మి ఇస్తే కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, మేము తులం బంగారం ఇస్తామన్నారు. ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? ఏందా కుసో కూర్చోవా, కూర్చో కుసో కూర్చో కూర్చో. ఈరోజు మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా 2,500 రూపాయలు ఇస్తామన్నారు, వచ్చిందా ఎవరికైనా? కేసీఆర్ కేవలం 1,00,000 రూపాయలే రుణమాఫీ చేశాడు. ముఖ్యమంత్రి చెప్పినాడు మీరందరు కలిసి వెంటనే పోండి, 2 లక్షల రుణం తెచ్చుకోండి, తెచ్చుకుంటే మీకు తప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తానారు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? వినబడతలేదు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా అండి? మరి ఏమైంది కాంగ్రెస్ పాలనలో? మేము అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలకు చట్టం చేసి చట్టబద్ధత కల్పించి మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి ఆనాడు వారు చెప్పినారు. ఇది కూడా పూలు జరగడు తప్ప. ఏది కూడా చేయలే, ఏ ఒక్క హామీ చేయలే. మరి ఏం చేస్తారు వీళ్ళు?
ఆనాడు 24 గంటల కరెంట్ వచ్చింది రైతాంగానికి. ఈరోజు కరెంట్ వస్తుందా? కరెంటు కోతలు అవుతున్నాయా? మరి ఏమైంది కరెంటుకు? కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రెప్పపాటు కూడా పోనటువంటి కరెంటు ఇప్పుడు ఎక్కడికి మాయమైపోయింది? ఇదే జిల్లాలో ఒక గిరిజన గూడెం ఉంటుంది, పినపాక నియోజకవర్గంలో. బ్రహ్మాండంగా మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టి ఒక చిన్న ఊరు, చాలా చిన్న ఊరు, గిరిజన గ్రామం, దొంగతోపు అని చెప్పి ఒక చిన్న గూడెం ఉంటుంది, అక్కడికి కూడా నీళ్లు పంపించినాం. ఇలా మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా వస్తున్నాయా? వస్తున్నాయా? అక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది. అదేవిధంగా గిరిజన బిడ్డలకు, గిరిజన బిడ్డలకు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని, బ్రహ్మాండంగా అందరికి కూడా వ్యవసాయం జరగాలని, వాళ్ళ పంటలు పండాలని, వాళ్ళందరికీ కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి 3 ఫేజ్ కరెంట్ ఇప్పించినాం. ఇవాళ అక్కడ కూడా మోటార్లు కాలుతూ ఉన్నాయి, పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, రైతులు బాధపడతా ఉన్నారు. ఈ విధంగా కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అతి ఎక్కువ పోడు పట్టాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 1,55,000 ఎకరాలకు పోడు పట్టాలు అందించినాం. వెంటనే రైతు బంధు కూడా వేసినాం, రైతు బీమా కల్పించినాం. ఇలా గిరిజన రైతులకు రైతు బంధు వచ్చిందా? పోడు భూములకు రైతు బంధు వచ్చిందా? రావాలనా? యుద్ధం చేద్దామా? పోరాడదామా? మరి మీరంతా సిద్ధంగా ఉండాలి. గిరిజనుల కోసం ప్రత్యేక గురుకులాలు పెట్టినాం, మైనార్టీల కోసం ప్రత్యేక గురుకులాలు పెట్టినాం, బీసీల కోసం, ఎస్సీల కోసం 1,100 గురుకుల పాఠశాలలు పెట్టి వాళ్ళ బతుకులు బాగుపడాలని ప్రయత్నం చేసినాం. అక్కడ చదువుకున్న పిల్లలు బ్రహ్మాండంగా ఐఐటి, ఐటీఎం, ఐఐఎం, ఎంబీబీఎస్, ఐఏఎస్ పరీక్షలకు కూడా పోతా ఉన్నారు, మంచి ఫలితాలు తెస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓవర్సీస్ స్కాలర్షిప్ దళిత బిడ్డలకు, గిరిజన బిడ్డలకు, ముస్లిం మైనార్టీలకు అందరికీ కూడా 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చినాం. ఈరోజు 20 లక్షల స్కాలర్షిప్ ఇస్తున్నారా? ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తున్నారా? ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారా? మరి ఏం చేస్తున్నారు డబ్బులు? ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? దయచేసి మీరు ఆలోచన చేయాలి. గిరిజనుల కోసం చరిత్రలోనే ఎప్పుడు లేనటువంటి బంజారా హిల్స్లో బంజారాల కోసం బంజారా భవన్ కానీ, కుమ్రంభీం పేరు మీద ఆదివాసీ భవన్ కానీ కట్టినాం. ఎప్పుడన్నా ఏ ప్రభుత్వం అన్నా కట్టిందా? కోట్ల రూపాయలు పెట్టి గిరిజన బిడ్డల కోసం రాజధాని నడిబొడ్డున 75 సంవత్సరాల స్వాతంత్రంలో మొదటిసారిగా బ్రహ్మాండంగా మీకు గిరిజన భవనాలు కట్టించినాం. మీ అందరూ కూడా ఒక ఆలోచన చేయాలి. కరెంటు కాట కలిసింది, ఈరోజు ఇది కూడా తీసేయి, సింగరేణి బిడ్డలకు కూడా బీఆర్ఎస్ హయాంలో ఎటువంటి లాభాలు చేసినామో, ఏమేమి సాయం జరిగిందో మీ అందరికీ తెలుసు. తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చినాం, బోనస్ ఇచ్చినాం, చరిత్రలో ఎప్పుడు లేనంత పెంచినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం సింగరేణిని కూడా ముంచే కార్యక్రమంలో ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈనాడున్న ముఖ్యమంత్రి చోటేబాయ్, నరేంద్ర మోడీ బడేబాయ్. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు సింగరేణి బొగ్గు ఉండగా కూడా ఇదే నరేంద్ర మోడీ, మీరు అదానీ ఆస్ట్రేలియా నుంచి తెచ్చేటువంటి బొగ్గు దిగుమతి చేసుకోవాలి అని నా మీద పంచాయతీ పెట్టినాడు. నేను ఆ రోజు చెప్పిన, మాకే సింగరేణి ఉంది, మాకే బొగ్గు ఉంది, నీ ఆస్ట్రేలియా బొగ్గు మాకెందుకని చెప్పి ఎట్టి పరిస్థితులలో ఒక టన్ను కూడా కొనమని చెప్పి నేను చెప్పినాను. సింగరేణిని కాపాడడానికి ప్రయత్నం చేసినాం. మరి దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఏది కూడా జరగల, రైతు బంధు రాలే, కరెంటు రాలే, రుణమాఫీ కాలే, అన్ని హామీలు కూడా
అరచేతిలో వైకుంఠం చూపించి గోల్మాల్ చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైనటువంటి పనులు చేస్తా ఉంది. జిల్లాలని కూడా తీసేస్తా అంటా ఉన్నారు. జిల్లాలు ఎందుకు పెట్టినా, మనకు పనిలేక పెట్టినామా? ప్రజలకు పరిపాలన చేరువ కావాలని, అందరికీ అందుబాటులోకి రావాలని కొత్తగూడెం జిల్లా చేయడమే కాదు, బ్రహ్మాండమైన కలెక్టర్ కార్యాలయం కట్టుకున్నాం, అద్భుతమైన కలెక్టరేట్ కట్టుకున్నాం, ఇవన్నీ కూడా తీసేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం 15 ఏళ్ల కింద దేశంలో గద్దెకెక్కితే ఒక్క హామీ అన్న నరేంద్ర మోడీ నెరవేర్చండా? బేటీ పడావో బేటీ బచావో ఎక్కడన్నా కనబడ్డదా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? ఇలా ప్రపంచంలో మన రూపాయి వాల్యూ ఎంత? 83 రూపాయలు. ఒక డాలర్కు 83 రూపాయలు. నరేంద్ర మోడీ అంత దరిద్రమైనటువంటి పరిపాలన మళ్ళా చూడం మనం. అంత దుర్మార్గమైన పాలన, మతాలకు పంచాయతీ పెట్టి మనకు ఉద్వేగం రేపి ఓట్లు దొబ్బుకున్నాడే తప్ప ఏ ఒక్క మంచి పని కూడా జరగలే. అమృత్ కాల్ అన్నాడు, వచ్చిందా? ఏ ఒక్క మంచి పని అన్నా జరిగిందా? ఇవన్నీ జరగకపోగా ఇవాళ ఏమంటున్నాడు నరేంద్ర మోడీ? నేను గోదావరి నదిని ఎత్తుకపోయి తమిళనాడుకు కర్ణాటక ఇస్తా అంటున్నాడు. తెలంగాణకున్న ఒకే ఒక్క ఆధారం గోదావరి నది. ఆ గోదావరి నది కూడా పోతే మన బతికేం కావాలి? భద్రాచలం దగ్గర దుమ్ముగూడెం సమీపంలో ఖమ్మం జిల్లాలోని ఎత్తైన ప్రాంతాలు, ఏనుకూరు కావచ్చు, జూలూరుపాడు కావచ్చు, ఇంకా కిందికున్న మండలాలు కావచ్చు, సాగర్లో నీళ్లు తక్కువ పడ్డప్పుడు కృష్ణ ఆయకట్టు కావచ్చు, అన్నిటికీ కూడా ఆధారం సీతారామ ప్రాజెక్టు. బ్రహ్మాండమైన సీతారామ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది, మీరు కండ్లార చూస్తూ ఉన్నారు. మరి మీద ఇచ్చంపల్లి దగ్గర ఆనకట్ట కట్టి ఉన్న గోదావరి నీళ్లు తమిళనాడు కర్ణాటక తరలించకపోతే మన తెలంగాణ గతి ఏం కావాలి? మీ గోదావరిని మీ ముందరనే నేను ఎత్తుకొని పోతా అని నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. మరి ఆ నరేంద్ర మోడీకి బీజేపీకి మనం ఒక్క ఓటు కూడా వేయాలనా? ఎందుకు వేయాలి ఓటు? దేనికోసం వేయాలి? దయచేసి మీరందరూ ఆలోచన చేయాలి. నేను ముఖ్యంగా విద్యావంతులకు, యువకులకు నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇది ఆశామాసి వ్యవహారం కాదు. మన బతుకు తెరువు సమస్య, మన జీవన మరణ సమస్య. మొత్తం తెలంగాణకు గోదావరిని లేకుండా చేస్తా అంటే మరి ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు కుయ్యమంటలేడు? ఎందుకు కుట్టుకుమంటలేడు? దాని వెనుకన్న మతలవేంది? దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి. ఈ విధంగా మన కళ్ళ ముందే మనను మోసం చేస్తా అంటున్నాడు. నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజులో నరేంద్ర మోడీ ఒక కండిషన్ పెట్టినాడు, కేసీఆర్ నువ్వు ఖచ్చితంగా రైతుల బావిలకు మీటర్లు పెట్టాలి అంటాడు. నేను చెప్పిన నా తల తెగిపడ్డా, నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. మరి అలా ఈ చోటే బాయి బడే బాయి కాంగ్రెస్ కు బీజేపీకి ఓటేస్తే ఏమవుతుంది? ఏం జరుగుతుంది? ఏ రకమైన పరిస్థితులు వస్తాయి? ఖచ్చితంగా మళ్ళా మోటార్లకు మీటర్ పెడతారు. తస్మాత్ జాగ్రత్త అనే మనవి చేస్తా ఉన్నా. తెలంగాణలో మీటర్లు పెట్టద్దంటే ఖచ్చితంగా తెలంగాణలో తెలంగాణ కోసం పేగులు తెగ కొట్లాడే బీఆర్ఎస్ ఎంపీలే గెలవాలి, నామా నాగేశ్వరరావు గెలవాలి, కవిత గెలవాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ అని పెట్టింది. ఫ్రీ బస్ పెడితే ఏమైంది? ఆటో రిక్షా వాళ్ళు రోడ్డున పడ్డారు. ఇలా ఆటో వాళ్ళ బతుకులు ఏమైనాయి? ఆటోల గతి ఏమైంది? వాళ్ళు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఆటో రిక్షా కార్మికుల బతుకులు బాగుపడాలంటే ఏం కావాలా నీకు? ఆటో రిక్షా వాళ్ళ బతుకులు బాగుపడాలంటే ఖచ్చితంగా మన బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. ఏ వర్గం కూడా పట్టించుకోకుండా ఇలా గురుకులాలు పెట్టినాం. ఆ గురుకులాల గతి ఏమైతా ఉంది? ఆ గురుకులాలలో కలుషిత ఆహారం తిని అమ్మాయిలు బీమారైతా ఉన్నారు. భువనగిరిలో ఒక అమ్మాయి చచ్చిపోయింది. అంటే మీకు ఇంత పట్టింపు లేదా? పేద విద్యార్థులంటే అలుసా? ఈ రకంగా అన్ని అబద్ధాలు చెప్తూ ప్రతి ఒక్క మాట కింది మీద మాట్లాడుతూ మీరు ఇలా గోజన చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.
మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఖచ్చితంగా తెలంగాణ సమస్యలు, తెలంగాణ నదుల నీళ్లు తెలంగాణకే చెందాలంటే, తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రావాలంటే, తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం నిలబడి ఉండాలంటే ఖచ్చితంగా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు అయితేనే బ్రహ్మాండంగా పోరాటం చేస్తారు. ఇవాళ నరేంద్ర మోడీ మన తెలంగాణకు వచ్చిండు, అందులో ఒక సభలో మాట్లాడిండు. ఏం మాట్లాడతాడైనా, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాడు అని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉన్నాడు. అది నిజమే అయితే, మీరిద్దరు మిలాఖతు కాకపోతే మరి వెంటనే ముఖ్యమంత్రి మీద ఎంక్వైరీకి ఆదేశం చేయి, వెంటనే ఈడీని దించు, ఐటీని దించు, ఎక్కడెక్కడ దొంగతనం జరుగుతుందో పట్టుకో. అది చేత కాదు నరేంద్ర మోడీకి, మీదికి నాటకాలు ఆడతారు కానీ ఖచ్చితంగా ఇవాళ వాళ్ళిద్దరు ఒకటే. ఎవరికి ఓటేసినా అది గోదావరిలో వారేసినట్టు తప్ప మన రాష్ట్రానికి వచ్చే లాభం ఏమీ లేదు. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, మీ బిడ్డగా ఆనాడు నేను తెలంగాణ రాష్ట్రం తెస్తా అని చెప్పిన, ఇదే కొత్తగూడానికి చాలాసార్లు వచ్చిన, వందలాది సభలు పెట్టినాం, ఆనాడు నా వెంట ఎవరు లేకపోయినా నా ప్రాణాలు పనంగబెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తెలంగాణలో కులం లేకుండా, మతం లేకుండా, ఏ వివక్ష లేకుండా అన్ని వర్గాల ప్రజలను పుట్టన పెట్టుకొని బ్రహ్మాండంగా తీసుకొని పోయినాం. శాంతి భద్రతలు అద్భుతంగా ఉండే, ఏ ఒక్కనాడు హిందువుల మధ్య ముస్లింల మధ్య కొట్లాటాలు జరగలే, ఏ రకమైన అలజడి జరగలే. కానీ ఈరోజు మాట్లాడితే హిందూ ముస్లిం అని మాట్లాడుకుంటూ ప్రజలలో విద్వేషం నింపుకుంటూ ఘోరమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, దయచేసి ముఖ్యంగా యువకులు, విద్యావంతులు, మేధావులు నా మాటను మీరు చర్చ చేయండి. నేను చెప్పేది నిజమా కాదా, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడాలి ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నాను. తెలంగాణ రియాసత్మే జితనే భీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ హై ఆర్ ముసల్మాన్ భాయి బహనోకు మై సలాం కర్తా హూం ఆప్సే అదమన్ గుజారిష్ కర్తా హూం ఆజ్ కే దిన్ మే కాంగ్రెస్ బీజేపీ దోనో ఏక్ హై బీజేపీ కో హరానే బీఆర్ఎస్ కో హరానే కే లియే వో దోనో మిల్కర్ కామ్ కర్ రహే హైన్ యే ఆప్ జాంతే హైన్ వో దోనో కైసే పార్టీయా హైన్ కైసే హైన్ ఆప్ జాంతే హైన్ జిస్ టైమ్ మే మై తెలంగాణ కే లియే జద్దోజహద్ కర్ రహా థా ఉస్ టైమ్ మే భీ మై కొత్తగూడెం ఆయా థా ఉన్ దినో మే కహా థా అల్లాహ్ కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై ఔర్ అల్లాహ్ కా కరమ్ హువా తెలంగాణ రియాసత్ హాసిల్ హువా ఇస్మే సభీ లోగోం కో ముసల్మానోం కో క్రిస్టియనోం కో హిందువోం కో హమారే దళితోం కో గిరిజనోం కో సబ్కో మై ఏక్ సాథ్ లేకే చలా సబ్కే సాథ్ మైనే ఇన్సాఫ్ కియా యే ఆప్ జాంతే హైన్ ఆజ్ ఇస్ దేశ్ మే క్యా హో రహా హై ఇస్ దేశ్ కో హర్ హాలత్ మే బచానా హై హర్ హాలత్ మే యే కిసీ కా దేశ్ నహీ హై దేశ్ మే కితనే లోగ్ రహతే హైన్ సారే లోగోం కా యే హిందుస్తాన్ హై హమ్ ఇస్కో జాంతే హైన్ ఇసీలియే ఆప్సే గుజారిష్ కర్తా హూం ఆప్ లోగ్ బీఆర్ఎస్ కాయదీన్ కో జితాయియే ఓట్ దీజియే ఆప్కే తావున్ సే తెలంగాణ రియాసత్ కో మై ఆప్కో కసమ్ కాకే కహతా హూం మై జబ్ తక్ కేసీఆర్ జిందా హై తబ్ తక్ తెలంగాణ రియాసత్ ఏక్ సెక్యులర్ రియాసత్ హీ రహేగా అమన్ రియాసత్ రహేగా సబ్కో సాథ్ లేకే చలేగా ఏక్ బాత్ మై ఆప్సే కహనా చాహూంగా ఏక్ బాత్ మై హర్ రంజాన్ మే ఆప్ లోగోం కే లియే తోహఫా భేజ్ రహా థా ఇఫ్తార్ కా ఇంతజామ్ కియా థా క్యా ఆజ్ రంజాన్ కా తోహఫా ఆయా క్యూ నహీ ఆయా క్యా క్యా ఇన్కా కమాల్ హై సమజ్ జాయియే దేఖ్ లీజియే ఇసీలియే మై ఫిర్ ఏక్ బార్ గుజారిష్ కర్తా హూం కే ఆప్ లోగోం కా ఓట్ బీఆర్ఎస్ పార్టీ కో దేఖే దోనో క్యాండిడేట్ కో జితాయియే యా కవిత హో యా రామా నాగేశ్వరరావు జీ హో వో అచ్చే లోగ్ హై తెలంగాణ కే లడేసే లోగ్ హై ఇసీలియే ఆప్ లోగ్ జితాయియే ఇతనా కైతే హుయే మై ఆప్సే రుక్సత్ హోతా హూం సోదరులారా మీరందరూ కూడా అనేక ప్రాంతాల నుంచి ఇటు ఖమ్మం కావచ్చు అటు మహిబాద్ కావచ్చు మీరిద్దరు వచ్చారు మీ అందరికి చాలా థ్యాంక్స్ చాలా ఆవేశపూరితమైన స్వాగతం నాకు తెలియజేశారు ఖచ్చితంగా ఈ చారిత్రక సందర్భంలో బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే తెలంగాణ నదుల నీళ్లు తెలంగాణకు దక్కుతాయి సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు
తెలంగాణకు వస్తాయి. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇద్దరు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను, మహబూబాబాద్ నుంచి కవిత గారిని, ఖమ్మం నుంచి నామా గారిని గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఇందాక ఖమ్మం నుంచి కొత్తగూడెం వస్తా ఉంటే కార్లలో పోయేవాళ్ళు, ట్రాక్టర్లో పోయేవాళ్ళు, జీబులో పోయేవాళ్ళు, ఆటోలో పోయేవాళ్ళు అందరూ కూడా ఇట్లా చూపెడతా ఉన్నారు, జై కేసీఆర్ అని చెప్పి. కాబట్టి మీ అందరికీ కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా, అయిపోయింది కాంగ్రెస్ కథ, అయిపోయింది బీజేపీ కథ కూడా అయిపోయింది. కాబట్టి బ్రహ్మాండమైన మేయాడుతోని బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించండి. నా కంఠంలో ప్రాణమున్నంత వరకు తెలంగాణ ప్రజల హక్కుల గురించి పోరాడుతూనే ఉంటా అని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.